Audio Jungle. Audio Jungle. ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ అభివృద్ధి చైర్మన్ అయిన అడప శేష్ గారితో మనం ఉన్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి నడుస్తుంది అంటే అసలు కాపులకు న్యాయం జరిగిందా? ఏ గవర్నమెంట్లో న్యాయం జరిగింది? కాపు కార్పొరేషన్లో ఉన్న లోన్స్ అన్నీ ఏమైపోయినాయి? అసలు కాపులకు సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా న్యాయం జరిగిందా? అసలు పదవులు వచ్చాయా? అసలు ముఖ్యమంత్రి కాపులు ఎవరు లేరేంటి? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అసలు వీటి వరకు ఎంతవరకు చెప్తారా లేదా అసలు మన ప్రశ్న కన్నా తెలియదు. అయితే మాత్రం అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మ. ముఖ్యంగా రాజకీయంగా కానీ కాపులు సంబంధించి వెళ్ళే విధంగా ముందుకు వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరు, మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను యునైటెడ్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి, అంటే వంగవీటి మోహనరంగ గారు, వంగవీటి రాధా గారు పెట్టినటువంటి యునైటెడ్ ఇండిపెండెంట్స్ విద్యార్థి దశ నుంచి కూడా ఆర్గనైజేషన్లో తిరుగుతూ అప్పటి నుంచి కూడా రాజకీయ పరంగా ఏ సంవత్సరం అంటే 86 సప్తగిరి కాలేజీ అమ్మ, అప్పుడే ఎలక్షన్స్ ఆగిపోయినాయి అనమాట. కాలేజీలో ఎలక్షన్స్ ఆపేశారు, అప్పటి నుంచి ఆపారు. 97 యునైటెడ్ ఇండిపెండెంట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత అక్కడి నుంచి కూడా సిటీ వైస్ ప్రెసిడెంట్ యునైటెడ్ ఇండిపెండెంట్స్కి, అట్లాగే అనేక విభాగాలుగా ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి విద్యార్థుల మీద పోరాటంతోనే నా రాజకీయ ఇది స్టార్ట్ అయింది. దాంట్లో అప్పుడు వంగవీటి మోహనరంగ గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లో రావడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంటే తప్ప వేరే పార్టీ గురించి మాకు అసలు ఐడియా లేదు. ఫస్ట్ నుంచి కూడా వంగవీటి మోహనరంగ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్లస్ ఆయన ఏ ప్రాంతం నుంచి అయితే కార్పొరేటర్గా గెలిచారో అదే ప్రాంతంలో అదే ఏరియాలో నేను కార్పొరేటర్గా కూడా నుంచోవడం జరిగింది, గెలవడం జరిగింది అత్యంత మెజార్టీతో. ఇంకా ఎప్పుడు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత దీంట్లోకి రావడం జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మీ అంతటా మీరు వచ్చారా? ఎవరన్నా సలహాతో కానీ ఎవరైనా ప్రోద్బలంతో కానీ వచ్చారా? అప్పుడు వంగవీటి రాధా గారు కూడా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటం, తూర్పు నియోజకవర్గంలోనే ప్రాతినిధ్యానికి ఆయన ఉండటం, అప్పుడు ఆయన రమ్మన్న పెద్ద పార్టీలో జాయిన్ అవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అక్కడి నుంచి కూడా ప్రయాణం కొనసాగిస్తూ జరిగిందమ్మా. ఈరోజు మరి మీరున్నారు వైఎస్ఆర్సీపీలో, మరి వంగవీటి రాధా గారు ఆయనే వైపారు, ఆయన టీడీపీలోనే ఉన్నారు కదా ఇప్పటికీ. అంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మేము రంగగారిని చంపింది తెలుగుదేశం పార్టీ, ప్రతి ఒక్కరికి కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము కొన్నిటికి తలొగ్గే పరిస్థితి లేదు. ఎవరైనా చూస్తాం కానీ ఆ పార్టీ వంక మాత్రం దయచేసి చూడం. మరి ఈ రోజును చూసుకుంటే, కృష్ణలంక చూసుకుంటే, మీరు కృష్ణలంక పుట్టి పెరిగిందంత ఏరియా కాపులకు అడ్డ. అవును. మరి మీరు అక్కడ సంబంధించి ఈ రోజున కార్పొరేటర్ కూడా, మీరు అక్కడ అభివృద్ధి ఏమేమి చేశారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు టైంలో 2005లో కృష్ణలంక పూర్తి అభివృద్ధి జరిగింది ఆ టైంలోనేనమ్మ. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారి టైంలో కృష్ణలంక కరకట్ట ప్రాంతాలన్నీ కూడా నివాస గృహాలు ఇప్పించుకుని ఎక్కువ పేదవాళ్ళ యొక్క నివాసించేటువంటి ప్రాంతంగా వాళ్ళందరికీ అక్కడ ఇళ్ళు కానీ ఎక్కడ పోకుండా ఆయన కాపాడినటువంటి తీరు. తర్వాత మళ్ళీ 2005 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకే కృష్ణలంక అభివృద్ధి చేయటం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే అమ్మా, అప్పుడే మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ చూడటం జరిగింది. అప్పుడు దాకా మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు. టీడీపీలో ఉన్నప్పుడు లేదా? అసలు టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పడమట ఎంతసేపు రావరపాడు వరకు, కరెన్సీ నగరం ఏ చోటే కానీ కృష్ణలంక ప్రాంతంలో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాకా లేదు. ఇది నేను అవుట్రేట్ ఛాలెంజ్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో జేఎన్ఆర్ఎం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో సీసీ రోడ్స్ కానీ, మెట్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ మహానేత టైంలోనే కృష్ణలంక అభివృద్ధికి నోచుకున్నటువంటి జరిగింది.
మళ్ళీ గతంలో మళ్ళీ మన రీసెంట్ గా జరిగినటువంటి 5 సంవత్సరాల్లో ఒక ఫ్లైఓవర్ పెట్టి గోడలాగా కట్టి మన కోవిడ్ లో మేము అనుభవించున్నాం రెండు గేట్లు పెడితే కృష్ణలంక ప్రజలు ఎక్కడికి పోయే పరిస్థితి లేకుండా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం ఒక చేశారు అంతకు మించి ఒక సింగిల్ ఎంపీ కూడా కృష్ణలంక ప్రాంత ప్రజలకు గాని కృష్ణలంక అభివృద్ధికి గాని ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి లేదు అసలు ఎటువంటి లేదు మళ్ళీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెనువెంటనే రిటైనింగ్ వాల్ కాండించి మళ్ళీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎప్పుడంటే 2005 అమ్మ ఇప్పటికి 17 సంవత్సరాలు కావస్తా ఉంది ఆ పైప్ లైన్స్ కొన్ని బ్లాక్ అయిపోయినే గాని ఏ ఎటువంటి రీప్లేస్మెంట్ కూడా జరగల జరగల ఇప్పుడే మళ్ళీ రావలింగేశ్వర గారి కాండించి బెవరాంపురం వరకు దరిదాపు 7-8 డివిజన్లు ఉన్న కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ భాగం కాపులు ఉన్నటువంటి ప్రాంతం అది అట్లాగే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఎస్సీలు మైనారిటీస్ రెడ్డీస్ అందరూ ఉన్నారు కానీ అక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లోనే మళ్ళీ అండర్ గ్రౌండ్ రీప్లేస్మెంట్స్ వాటర్ లైన్స్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది ఇప్పుడు కాపులకి న్యాయం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అసలు జరగనే జరగలేదని కొంతమంది కాపు నేతలు కూడా అంటున్నారు మంచి క్వశ్చన్ అడిగారమ్మ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను సవినయంగా విన్నవించుకునేది ఒకటే మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి బోటకపు మాటలు కానీ బోటపు గారడి కానీ ఆయన అనౌన్స్ చేసినటువంటి విధానాన్ని కానీ మీరు అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాపులకి ఏం చేశాడు అనేది మీ ద్వారా నేను మా కాపు సోదరులందరికీ కూడా అడుగుతా ఉన్నా ఎప్పుడు 2014 లో ప్రభుత్వం వస్తే 2017 వరకు ఏ ఒక్క కాపు నాయకుల్ని ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసిన ప్రజలను కానీ పవన్ కళ్యాణ్ గారిని 2017 వరకు ఆయన గుర్తుపెట్టుకున్న దాకా లేదు మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చాడు 2017 నుంచి పవన్ కళ్యాణ్ అవసరం వచ్చాడు కాపులు అవసరం వచ్చారు ఎందుకంటే ఎన్నికలకి వెళ్ళబోతా ఉన్నాం అప్పటికి జనభూమి కమిటీలు నీరు చెట్టు పథకాలు ఆళ్ళ యొక్క విధానాలన్నిటికీ దోచేసుకున్న తర్వాత వాళ్ళ మనసులకి అందరికీ దోచిపెట్టిన తర్వాత ప్రభుత్వంలో ప్రభుత్వం మీద అవినీతి పట్ల ప్రజల్లో మంచి పేరు లభించింది కాబట్టి అప్పుడు కాపులు గుర్తొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఫ్లైట్లు పెట్టడం ఆయన్ని రప్పించుకోవడం ఇంటికి భోజనం పెట్టడం అప్పుడు దాకా కాపులు లేరు పవన్ కళ్యాణ్ లేడు ఎవరు లేరు అప్పుడు కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వటం జరిగింది నిధులు అంటేమా బ్యాంక్ బ్యాలెన్స్లో లేకపోతే ఇంకోటో కాదు దయచేసి కాపు సోదరులందరికీ మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా తప్పుడు మాటలు బోటకపు మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎవరైనా సరే కాపు సోదరులందరూ కూడా మీరు శ్రద్ధగా ఆలోచించాలా ఇప్పుడంతా కూడా ఆన్లైన్ వ్యవస్థే నెట్ ఓపెన్ చేసి చూస్తే ఏ గవర్నమెంట్ ఎన్ని నిధులు ఇచ్చిందో కూడా దయచేసి కనబడతా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పానో జక్కంపూడి రాజా గారు ప్రీవియస్ చైర్మన్ గారు చెప్పారనో మీ మీద మాయ చేసి బోరడ చేసి మాట్లాడాల్సినటువంటి నేచరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ లేదు నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే కాపు సోదరులందరూ కూడా ఇది చాలా ముఖ్యమైన అంశం అప్పుడు గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ చిన్నరాజప్ప గారు ఒక హోమ్ గార్డ్ పోస్ట్ ఎవరికన్నా కాపు సోదరులకి వేయించగలిగారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అంటే అప్పుడు కాపులు మినిస్టర్స్ కానీ కాపుకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉందో మీ అందరికీ తెలుసు 2017లో కాపు కార్పొరేషన్కి ద్వారా పిల్లల్ని పంపించారు విదేశాలకి విదేశాలకు వెళ్ళిన పిల్లలకి ఎప్పుడు ఎప్పుడైతే ఇస్తామో దానికి ఎంబటే డిపాజిట్ కూడా మనం వేయాలి గవర్నమెంటే
అప్రూవల్ చేసి విదేశాలకు పంపించినప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ అంటే ఏంటి వాళ్ళకి డిపాజిట్ చేయాలి ఫేస్ ఖర్చులు ఇవ్వాలి కానీ ఎవరైతే వెళ్తాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్రూవల్ చేసి పంపించడే గాని ఏ ఒక్కలకైనా నిధులు ఇచ్చినటువంటి దాకా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు పిల్లలు అక్కడ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు 17 18 ఎల్లిన పిల్లలు పేరెంట్స్ గా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ గాని ఎందుకంటే అమ్మా అన్ని కులాల్లో కన్నా కాపు కులాల్లో ఎక్కువ ఎనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా కానీ బయటికి వచ్చి మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం మా బాధలు అని చెప్పుకునేటువంటి నేచర్ మా దాంట్లో తక్కువ ఉంటుంది కానీ స్తోమత లేకపోయినా గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తుంది మా పిల్లల్ని ఫారెన్ పంపిద్దామని ఒక 5 6 లక్షలు అప్పు చేసి వాళ్ళు తాగడానికి పేరెంట్స్ రెడీ అయితే ఆ రోజు చేసినటువంటి పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి డిపాజిట్ వాళ్ళకి ఏకండా అప్రూవల్ ఇచ్చి పిల్లల్ని విదేశాలకు పంపించడం జరిగింది ఈ రోజుకి పేరెంట్స్ అప్పులు చేసి వాళ్ళని అక్కడ ఉండమనలేరు వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బు పంపించలేరు అది ఎంత దుర్మార్గం అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా మొత్తం మీద మీరు కాపు కార్పొరేషన్ నిధులు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆన్లైన్లో చూస్తే మీకు తెలుస్తుంది వీళ్ళు ఖర్చు పెట్టింది తక్కువ వాగ్దానాలు చేసింది ఎక్కువ అయన్నీ బడ్డను వేరే మొత్తం ఎవరి మీద పడుతుందమ్మా ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దురదృష్టవశాత్తు కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచం మొత్తం కూడా ఆవహించి ఉన్న తరుణంలో ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి కానీ ఏ ఒక్క మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి తప్ప ఇదన్నీ ఆలోచించేటువంటి పరిస్థితి కానీ టైం కానీ ఉందా అని మీ ద్వారా నేను అడుగుతాను కానీ విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు విదేశాల్లో ఉన్న పిల్లలు అన్యాయం అయిపోతున్నారు మా కాపు పిల్లలు అన్యాయం అయిపోతున్నారు అది తప్పు అంటున్నా మీరు ఆలోచన చేయండి కాపులకు సంబంధించిందే కాదు బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ మైనారిటీస్లో కానీ అన్ని కులాల వాళ్ళని పంపించారు ఏ ఒక్కరికి డిపాజిట్ చేయలా ఎవరికి చేయలా ఆన్లైన్ చూసుకోండి కావాలంటే ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడున్నా మనం ఏ వ్యవస్థ ఏం జరుగుతుందో కూడా మనం చూసుకునేటువంటి తరుణం మనకు ఉంది కానీ ఆ పిల్ల అన్ని కులాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్క కాపు కులస్తులే కాదు విదేశాలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు పంపించినటువంటి అన్ని కులాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్క కులానికి డిపాజిట్ చేయలా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయటం పంపించేయటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ పంపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేచర్ అది కాదు ఏదైతే మేనిఫెస్టో చూసుకోండి ఆ రోజు ఎన్నికల్లో ఆయన తిరుగుతూ ఆయన ఆయన ఒక బాధలు ఆయన ఒక గోడు చెప్పుకున్నటువంటి ప్రజలకి నేనేం చేయాలనే ఆలోచన చేశారే తప్ప పార్టీని కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని కూడా ముందు ఉండండి అన్నా మీరు మనం జనల్ని మనల్ని నమ్మి ఓటేశారు ముందు వాళ్ళకి సర్వీస్ చేద్దాం అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా పార్టీలను కూడా చూడకుండా ఇప్పుడు ఓటేసావా లేదా నువ్వు ఓటేస్తేనే నీకు ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తాం అని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చెప్తే రాజకీయంగానే కాదు మేము అన్నీ మానేసుకోవడా నేను ఉంటా అని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మహానేత ఒక మహాత్మా గాంధీ కన్న కలల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో చూపిస్తా ఉన్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ప్రకృతి అనుకూలించకపోవటం ప్రతిపక్షాలు ఆయన మీద వేసినటువంటి కోర్టులు ఆయన వేసినటువంటి పథకాల మీద ఎన్ని రకాల కోర్టులు వేశారు పథకాలు ఆపాలని ఆయన ముందుకు పోనీయకుండా చూడాలని ఎన్నో ఇష్యూస్ మీద ఎప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితే కానీ పేద ప్రజలందరినీ ఆయన ఒక గుండికి అత్తుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళకి ఏదైతే నేను హామీ ఇచ్చానో జగన్ అనే నేను అని ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆయన గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కటి పేద ప్రజల గురించే నిత్యము వాళ్ళు ఏమన్నా అడిగితే ఈయన పథకాలు ఇస్తున్నారమ్మా మీరు ఒక్కసారి ఆలోచించండి పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి
వాళ్ళకేమేం కావాలి ఏ కులాల్లో ఏ బాధలు ఉన్నాయి కనుక్కున్న మహా మనిషి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం ఎంతో మంది వాళ్ళు చేసినటువంటి పాత అనుభవాలు గాని అన్ని బేరేజ్ చేసుకొని ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అడక్కన పెట్టేవాడు మన ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి గారే बाधलैंटी परस्थितले वाले बहुत नित्यम आलोचे मुख्यमंत्री देश में एवरो चूप्चमन द्वारा नरता एन कटे राष्ट्र अत्यंत एक्वती कुलवेदन अभी काप कुल का मन प्रत्येक नवरत् का चेयरनी आयन का आलोची रूपंदे కాపు నేస్తం అమ్మ కాపు నేస్తం గురించి గాని ఎక్కడ కూడా ఆయన ఎన్నికల వాగ్దానాల్లో లేదు నవరత్నాల్లోనే అన్ని కులాలకు నవరత్నాల్లోనే అనౌన్స్ చేశారు అట్లాని ఆ తీసుకున్నటువంటి నవరత్నాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఆ కులం తీసుకుంది ఈ కులం తీసుకుంది అంటే ప్రతి ఒక్క కులాలను కూడా దాంట్లోనే ఉంచి బిలో పోవట్ లేని ఉన్నోళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఆయన యొక్క కళ వాళ్ళందరూ సొంత ఇల్లు ఉండాలి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలి అనేది ఆయన యొక్క అంబిషన్ మరి అట్లా ఆలోచించే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలా బోటకు మాటలు మాత్రమే చాలా వింపుగా ఉంటాయి కానీ బాధలు పడి ప్రజలకు చేసేటువంటిది మాత్రం చాలా కష్టంగా ఉంటది మరి ఎందుకు ప్రజల్లో గవర్నమెంట్ ఇప్పుడు ఏమీ లేదు ప్రజలకు అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ అదే నేను మీరు అనే దానికి సూటిగా సమాధానం చెప్పదల్చుకున్నా రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినటువంటి అప్పుడు కూడా ఇదే జరిగిందమ్మ 2005 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 లో ఇదే ప్రచారం చంద్రబాబు నాయుడు ఇదే బోటకు మాటలు ఇంకేముంది రాజశేఖర్ రెడ్డి మొత్తం దోసేశాడు రత్తం మొత్తం ఇచ్చేసాడు అచ్చేసాడని నేనే వచ్చేసా ఇంకా నేనే ముఖ్యమంత్రిని మీ అందరి సంగతి చూస్తారు అన్నాడు కానీ ప్రతి ఒక్క గుండికి తెలుసమ్మా ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ గాని వైద్యాన్ని గాని విజ్ఞాన్ని గాని ఆయన ఆ ఉన్నవాడి ఎక్కడైతే హాస్పిటల్లో చూపించుకొని ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడో లేని వాడిని కూడా అదే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి గుండి చప్పుడు ఆ రోజు ఎన్నికల్లో చూపించారమ్మ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రతి పేదవాడు వచ్చి నేను రాజశేఖర్ రెడ్డికే ఓటేయాలా అనేది అప్పుడు చూపించారు అప్పుడు కులాలు చూపించలా మతాలు చూపించలా పేదవాడు ఏ వర్గానికి చెందినవాడైనా ఏ పార్టీవాడికి చెందినైనా నేను రాజశేఖర్ రెడ్డి గారి దయవల్ల నేను ఆపరేషన్ చేయించుకున్నా నేను బతికా నా ప్రాణం రాజశేఖర్ రెడ్డి అని చెప్పడం జరిగింది మళ్ళీ రేపు కూడా చెప్తారమ్మా ఎందుకంటే కోవిడ్ లో 2 సంవత్సరాల పాటు కోవిడ్ మహమ్మారిలో పక్క ఇంటి పక్కనోడు కూడా నీకు ప్రసాదం పెట్టనేటువంటి పరిస్థితిలో పెట్టినా తిననేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కలే నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బేసి ప్రజలను బతికించినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అది ప్రతి మనిషికి అతను ఆత్మకు తెలుస్తుంది అతను గుండికి తెలుస్తుంది అతను బతికినటువంటి ప్రాణానికి తెలుస్తుంది ఆ ప్రాణం విలువే రేపొద్దున జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటేపిస్తుందని మీ ద్వారా నేను చెప్తా ఉన్నా గత ప్రభుత్వంలో 5000 కోట్లు కాపులకు కేటాయించారు కదా వచ్చినయా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే కిర్లంపూడి దగ్గరే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు ఆ రోజు మేము కూడా అందరం కూడా భయపడ్డాం నేను మీలాగా కాపులకు రిజర్వేషన్ చేపిస్తానని నేను చెప్పలేను అది నా పరిధిలో లేదు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు బోటకు మాటలు చెప్పడం నా వల్ల కాదు అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి నిర్ణయం నేను ఎలా చెప్తాను అది నా చేతిలో లేదు కానీ కాపులకు ఎక్కువ నిధులు ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు ఇవాళ ప్రతి ఒక్క కాపు సోదరుడు గుండి మీద చేసుకొని చెప్పండి ఇవాళ కాపు సోదరి మనల్ని అడగండి కాపులకి తీసుకున్నటువంటి అమ్మఒడిలో మన పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఎందుకంటే మేము 24% ఈ రాష్ట్రంలో మా కులం ఉందమ్మా కానీ
దాంట్లో ఏ ఒక్క పదకం అయినా ఎక్కువ వచ్చేది ఎవరికి బిలో పవర్టీ లైన్ లో ఎక్కువ మాత్రం 70% మేమే ఉన్నాం అంటే ఈ ఏ ఒక్క పదకంలో అయినా 70% మాకు వస్తది కదా దాన్ని కొన్ని శక్తులు చేరి ఇదిగో కాపు కులానికి మీరేం చేశారు కాపు కులానికి మనకి ఏం జరగట్లేదు కాపులు ఈ రోజు కాపు నేస్తం ద్వారా ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా అక్కచెల్లెములకే ఆ అమౌంట్ వేసి వాళ్ళు ఏదో చిన్న చిన్న వృత్తులు చేసుకోవడానికి ఆదరణ మనం చూపించాలని ఒక దృక్పథంతో ఆయనంతట ఆయన ఆలోచనకి పుట్టినదే కాపు నేస్తం అమ్మ మరి రియల్ హీరో ఎవరమ్మా పవన్ కళ్యాణా జగన్ మోహన్ రెడ్డి గారా అంటే కులాని గురించి కూడా మేమెవరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు మంత్రులు ఏమన్నా అడిగారా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఐదుగురు మంత్రులు ఇచ్చారు ఈ ఐదుగురు మంత్రులు ఏమన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు సోదరి మండలికి ఏదైనా చేద్దామని అడిగారా ఆయనంతట ఆయనే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయంటే ఆడపిల్లలకి మనం మనోధైర్యాన్ని కల్పించాలా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకుల్లో వేస్తేనే వాళ్ళ కుటుంబాలు వదిలుతాయి పిల్లలకు కానీ వాళ్ళకి కానీ సేఫ్టీ ఉంటుందనే ఒక ఉద్దేశంతో కాపు నేస్తానికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నారు 5000 కోట్లు చంద్రబాబు నాయుడు కాపులకు ప్రకటించినప్పుడు 1340 కోట్లే వచ్చినాయి కానీ నా గవర్నమెంట్ వచ్చినప్పుడు కాపులకి 10000 కోట్లు సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున కాపులకు మాత్రం వస్తాయని చెప్పారు నిజంగానే జరుగుతుందా చాలామంది ఈ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పడం జరిగింది గత 6 నెలల క్రితం ఈ నవరత్నాల్లో ఇచ్చినటువంటి కమ్యూనిటీ పరంగా చూస్తే హౌస్ ప్లాట్స్ వైజ్గా కానీ అమ్మఒడి పథకం ద్వారా కానీ అన్ని పథకాల ద్వారా వాళ్ళకు వచ్చింది చూస్తే 13000 చిల్లర కోట్లు ఈ రాష్ట్రంలో కాపు సోదరి పనులకి చేరినటువంటి పరిస్థితి అమ్మ ఎందుకంటే ఈ గడప గడపలో ప్రతి ఇంటికి ఒక పథకం ఏదో ఒక పథకం వాళ్ళ ఇంట్లోకి చేరుంది ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు కాడించే ఇది అమల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికలకు వెళ్తున్నామని ఈ నైట్ ఏది అనౌన్స్ చేసింది కాదు ఇది 94-95% ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో అవన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిజం చంద్రబాబు నిజమా జగన్మోహన్ రెడ్డి గారు నిజమా బేరీ చేసుకొని చూడండి అన్న మీకు కాపు సోదరులకి 5000 కోట్లు ఇస్తానని 2014లో చెప్పావు మీరు ఆన్లైన్ ఆన్ చేసుకుని చూడ 1200 కోట్లు మీరు ఖర్చు పెట్టింది దాంట్లో మళ్ళీ 350 కోట్లు ఎరియర్స్ ఇప్పటికి మేము పే చేస్తా ఉన్నాం అంటే అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు కాపులకు వచ్చిన దాంట్లో లేవు అయితే చూపించమనండి ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా జన్మభూమి కమిటీ సంక్షేమ పథకాలే జన్మభూమి కమిటీ వాడి ఇంటికి వెళ్ళి మా సోదరులు కానీ మా సోదరి మండలి కానీ వాళ్ళు దయాదాక్షిణ్యాలతో సంతకాలు పెట్టిన పథకాలే కానీ మా జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది కాదు మేము వాలంటరీ డైరెక్ట్గా అర్హులై ఉండి ఆన్లైన్లో వాళ్ళకి వయసు వాళ్ళ ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి నామ్స్ ఫుల్ఫిల్ అయి ఉంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ కాపులా లేకపోతే రెడ్డిలా లేకపోతే కమ్మవారా లేకపోతే ఇంకోళ్ళ అనేది కూడా చూడకుండా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీని మీద నేను ఎక్కడికైనా ఎవరితోనైనా ఛాలెంజ్ చేసి మాట్లాడడానికి దేనికైనా రెడీగా ఉన్నా కాకపోతే నేను అనేది ఏంటంటే కాపు నేస్తానికి 1500 కోట్లు రేపు జులై ఇప్పుడు మనం రిలీజ్ చేసే దాంతో 1000 కోట్లు ఆల్రెడీ నేను వచ్చాక 500 కోట్లు బటన్ నొక్కారు నేను ఉన్నప్పుడే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 500 కోట్లు ఇప్పుడు 1500 కోట్లు కాపు నేస్తానికి 15000 రూపాయలు ఒక్కొక్క సోదరి బండికి పడిద్దమ్మా మరి దీని బదులు కాస్త కార్పొరేషన్ లోనే ఎక్కువ ఉంటది కదా వాళ్ళని బిజినెస్ పెట్టుకోవడానికి కానీ ఇలా ఎందుకు పెట్టారు అది ఎటు కాకుండా అయిపోతాయి కదా అది ఓన్లీ ఓన్లీ కాపు మహిళలకి వాళ్ళు చేతి పనులు చేసుకునే వాళ్ళని లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు శారీస్ అమ్ముకునే వాళ్ళకని ఆదరణ కోసం పెట్టిన పథకం అది ఒక చిన్న విషయం
ఇవాళ ఓదర కొడతా ఉన్నారు. అది కోవిడ్ లో 2 సంవత్సరాల్లో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారమ్మా, ఏమన్నా పంపి వెళ్తాం అన్న వాళ్ళు ఉన్నారా? ఇంకా గవర్నమెంట్ పంపించడానికి అవకాశం ఎక్కడ ఉందమ్మా? మనసు ఆలోచన చేయండి. బోటక మాటలో ఏదో దొంగ మాటలు చెప్పి తిరిగే వాళ్ళని నమ్మబాకండి. ఇప్పుడు రేపు కూడా రేపు ఏమన్నా ఇవ్వనని చెప్పారా? ప్రతిపక్షం వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు, అసలు కాపు నేస్తంలో 15,000 ఇలా ఎందుకు? కాపు కార్పొరేషన్ లోన్ ఇస్తే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి ఉంటే కానీ ఆడవాళ్ళకి 15,000 ఇలా వేస్తూ ఉంటే వాళ్ళు చేతి కిందకి వెళ్ళిపోతే కానీ ఒక బిజినెస్ పెట్టుకోవడానికంటే ఒక అమౌంట్ లేదు కదా. అసలు ఆ లోన్స్ అన్నీ తీసేసి అది వాళ్ళ సొంత దానికి అన్నిటికీ వాడుకుంటున్నారు, ఈ నేస్తం అంటూ పెట్టారని అంటున్నారు. వాళ్ళని ఫస్ట్ ఇయర్ కోవిడ్ సంవత్సరం పాటు ఎవరు కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి, సెకండ్ టర్మ్లో చచ్చిపోతున్న జనాలను చూసి బయటికి రాని పరిస్థితి. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఎవరు ఉన్నారా? లేదు కదా. కానీ మరి జగన్ గారికి మరి ఆలోచన ఎలా తట్టిందో, ఆ కుటుంబ పెద్దగా మగవాళ్ళకి అకౌంట్లోకి వెళ్తే వేరే ఆటలకి పోతుందేమోనని ఆడపిల్లలకే ఈ ఒక్క అకౌంట్ నెంబర్లు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారమ్మ. ఎందుకంటే అసలు వ్యాపారం చేసుకోవడానికే ప్రకృతి అనుకూలించి ఎక్కడ బయటకు వస్తే చచ్చిపోతామోనన్న భయపడిన టైంలో డబ్బు ఎవరికి ఇమ్మంటారమ్మా? అసలు వాళ్ళు అడిగింది కరెక్టే, మీరికైనా మీరైనా చెప్పగలగాలి కదా. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు ఆ టైంలో వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం ఉందా అని మీరు అడగలగా? నేను అనేది ఒకటే, వ్యాపారాలు చేసుకోవడానికి ఇప్పుడు కూడా కేంద్రం నుంచి పూర్తిగా ఇంకా మనకి అన్ని రాష్ట్రాలకి సేఫ్ సైడ్ లేదు. ఇవాళకు కూడా భారతదేశం మొత్తం మీద 28,000 కోవిడ్ కేసులు ఉన్నాయి. 28,000 ఇంకా కొన్ని దేశాలు ఇంకా లాక్డౌన్ నడుస్తూ ఉంది. దయచేసి మీ ద్వారా నేను అందరినీ కోరేది ఒకటే, ఆపదలో కాపాడిన వాడిని మర్చిపోయి బోటకపు మాటలు చెప్పుకొని తిరిగేవాడిని, మతాల మధ్య చిచ్చిపెట్టేవాడిని, కులాల మధ్య చిచ్చిపెట్టేవాడిని దయచేసి నమ్మొద్దమ్మా. మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, ఏ రోజు ఏ ఒక్కడిని గొడవలు పెట్టే వ్యక్తి లేదా వ్యక్తిత్వం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఏది చేస్తే వాళ్ళకి ఇంకా మేలు చేయగలుగుతామా అని నిరంతరం శ్రమిస్తూ ఆలోచించేటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కాపు కార్పొరేషన్ లోన్ ఎందుకు తీసేశారు? ఎవరు తీసేశారమ్మా? అసలు తీర్చేమిటి ఇవ్వటం ఏంటి? అసలు లేదు అని అంటున్నారు. ఎందుకు లేదంటారు? ఎందుకు లేదంటారు? ఇప్పుడు 2 సంవత్సరాల పాటు కోవిడ్తో ఎక్కడా కూడా చేయటానికి ఏ ఒక్క కార్పొరేషన్కి చేయటానికి లేదు. అది అందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, క్వశ్చన్ వేసేవాడికి కూడా తెలుసు. ఇప్పుడు కార్పొరేషన్స్కి నిధులు ఇచ్చేటువంటి టైం ఇది. వ్యాపారాలు బయటికి చేతి గుర్తులు చేసుకునేవాళ్ళు కానీ ఎవరన్నా ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు, ఇప్పుడే విదేశాలకు వెళ్ళే పిల్లలు కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఆ కార్పొరేషన్ సంబంధించిన లోన్ని కేంద్రానికి కానీ దేనికని ఇలా చూపించుకొని వాటిని వేరే వాటికి ఉపయోగిస్తున్నారు, కానీ ఇటు రానివ్వట్లేదు అని అంటున్నారు. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి చెందాల్సిన రూపాయిని వాళ్ళకి మళ్ళీ చెందే విధంగా ఆయన ఆలోచన విధానం కానీ ఆయన తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేడు ఈ రకంగా అని మీ ద్వారా నేను చెప్తా ఉన్నానమ్మా. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ అసలు ఈ సిఎంఎఫ్ఎస్ ఇప్పుడు కొన్ని సంస్థలు కార్పొరేషన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ఫండ్స్ వాళ్లే జమ చేసుకొని వాళ్లే ఖర్చు పెట్టే విధానాన్ని మార్చింది ఎవడమ్మా? ఇదే చంద్రబాబు నాయుడు కాదా? ఈ డబ్బులు వ్యవస్థ అంతా కూడా మొత్తం ఆయన నిధులకి డైవర్ట్ చేసుకుంది చంద్రబాబు నాయుడు కాదా? ప్రతి ఒక్కటి గుండె మీద ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు మళ్ళిచ్చుకుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఇవన్నీ నిధులన్నీ ఆయనకి వెళ్ళిపోయినాయి. మరి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కాంట్రాక్టర్లు అందరూ ఇబ్బంది పడింది అప్పుడే కాదా? ఇప్పుడు అన్ని బాధలే. ఆయన ఒక అడుగేస్తే దాని వెనకాల 100 రకాల శక్తులు చేరి ఆయన ఎక్కడ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కూడా మీరు అందరూ దయచేసి గమనించమని చెప్తా ఉన్నా.
ఇన్ని బాధలు భరించి ఇన్ని శక్తుల్ని ఓడించి ముందుకు నడుస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆదరణ ఇవ్వండి. రేపొద్దున కూడా ఆయన అందరికి మేలు చేస్తాడు. ఈ ఇన్ని ఇబ్బందుల్లోనే మేలు చేసిన వ్యక్తి మంచి మెజారిటీ ఇచ్చి మంచి పరిపాలన అందించేటువంటి మనిషిగా ఆయన మీరందరూ గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. జగన్ మోహన్ రెడ్డి చేసే గొప్పతనం గురించి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారో చెప్పారు. అసలు కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక కాపులు సంబంధించి సామాజిక వర్గంగా మీకు లేదా? ఇప్పుడు నేనున్నానమ్మా, నా స్థాయి నేను నా స్థాయి నాకు తెలుస్తుంది. కార్పొరేటర్గా నేనుండి నన్ను డిప్యూటీ మేయర్ చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది అవ్వలేదు. నాకు కాప్ కార్పొరేషన్ వేశారు. అది నా కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది ఆయన గుర్తించి వేసిందే కానీ ఎవరో ఒక ప్రాత్బలం లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎవరైతే ఎక్కువ ఇచ్చేశారో అనేది వాళ్ళు గమనించి వేసిందే కానీ ఎవరు వెళ్ళి జనాలతో వెళ్ళి వేయించుకున్నాయి పదవులు కావు ఏయిని కూడా. నేనేది ఏంటంటే ఇప్పుడు నేను కాప్ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాను. రేపొద్దున నేను ఇంకోటి అయిపోవాలని కోరుకోవటం అత్యాశ అవుతుందమ్మా. నేనేది ఏంటంటే అమ్మా, సేవ చేయాలా. ఎవరైతే నువ్వు కాపు ముఖ్యమంత్రి కోరుకో, కాపులకి నువ్వు సేవ చేయి, కాపుల గురించి పట్టించుకో, కాపులకి నీ అంత నీవుగా నువ్వేం చేసావు అనేది చెప్పుకో. రా, కాపులు ఆదరిస్తారు. ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూ దీనికి ఉదాహరణమా. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా మంత్రిని కూడా పదవి కూడా త్యాగం చేసి కాపుల కోసం కాపు కమ్యూనిటీ కోసం ముందుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆస్తులు కూడా పోగొట్టుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి అంత పెద్ద ఉద్యమానికి పిలుపునిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరూ కూడా ఆ మీటింగ్కి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరు ఒక్క వెహికల్స్ వాళ్ళు వేసుకొని ఎవరు జనాలను వాళ్ళు వేసుకొని వెళ్ళినప్పుడు ఏమైపోయారమ్మా ఈ నాయకులందరూ, దయచేసి ఆలోచించండి అంటున్నా. అమ్మా రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, రేపు చూసేవాడు ఉండాలి, చూసే మనసు ఉండాలి, చేయగలిగేటువంటి పరిపాలన విధానం ఉండాలి. మాటలు కాదమ్మా కావాల్సింది, మనుషులు బతకాల, బతికించాల, వాళ్ళని నిలబెట్టాలా, అది నాయకత్వ లక్షణాలు. నాయకుడే లేనప్పుడు రాజ్యాధికారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏడి మనకి నాయకుడేడి? నిజమైన నాయకుడిని ఒకరిని చూపించండి. ఏ కోవిడ్లో ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ గారిని ఇండస్ట్రీలో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కోవిడ్ అనేది ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, విపత్తు అది. ఆ టైంలో పార్టీలు చూస్తారా, మతాలు చూస్తారా, కులాలు చూస్తారా? ఏ నువ్వు ఇండస్ట్రీ నుంచి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవ్వలేకపోయారే? ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ ఆంధ్ర నుంచి పోతుంది. మరి మనం సినిమా టిక్కెట్లు కొన్నాం, మనం కూడా చిరంజీవికి బ్యానర్లు కట్టాం, పవన్ కళ్యాణ్ గారికి బ్యానర్లు కట్టాం, అర్జున్ గారికి కడుతున్నాం, ఇంకా చేస్తానే ఉన్నారు మా జాతి అంతా. వాళ్ళకి మనవంతుగా ఏం చేసాం? ఆలోచన చేయండి అమ్మా, ఆలోచించండి. ఇక్కడ కావాల్సింది రాజకీయం కాదు, మంచి 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 ఏంటనేది తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. చెడు చెప్పేవాళ్ళు చుట్టూ ఉంటారు, మంచి చేసేవాడు ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడిని గ్రహించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కులాన్ని ఇప్పుడు ఆయన రెడ్డి సామాజిక వర్గాల నుంచి నేను ముఖ్యమంత్రి ఆయన రెడ్డి కులస్తుల్ని నేను చూసుకుంటానని అంటలేదే. వాళ్ళు కూడా ఏ మా కులాన్ని
మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూడలేదు అన్నా కూడా అన్ని కులాల ప్రాతినిధ్యంతోనే అందరితో పాటే వాళ్ళని కూడా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కులాన్ని సెపరేట్ గా చూడాలనుకోట్ల అందుకనే నేను అనేది రియల్ హీరో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ప్రతివాడు నేనే హీరో అని చెప్పుకునే వాళ్ళు ఉంటారమ్మా చేసేవాడే రియల్ హీరో అంటా నేను అది కోవిడ్ లో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్ముల కాడి నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీలో కాడి నుంచి వాళ్ళ కళ్ళల్లో నుంచి కనపడినటువంటి వెలుగు నేను చూసాం ఎందుకంటే మేము కింద స్థాయిలో తిరిగి చూడాలి కాబట్టి మాకు చైర్మన్ ఇచ్చారమ్మా చైర్మన్ ఇచ్చారు కానీ నేను ఏసీలో కూర్చుంటే పంజర కాదు ఎక్కడ బాధ ఉందో ఎక్కడ పరిస్థితి ఉందో వాళ్ళ ఇబ్బందులు ఏంటో నేను వచ్చాకే విజిలెన్స్ ఎంక్వైరీ విదేశాలకు వెళ్ళినటువంటి దాని మీద అవకతవకలు జరిగినాయి అన్న మాట వాస్తవం కాపు కార్పొరేషన్లో అప్పుడు జరిగినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినాయి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కూడా తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే గవర్నమెంట్ అవి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేదాకా ఎటువంటి కూడా చెల్లింపులు చెల్లించకూడదు అనేది దాని మీద కూడా అల్లరి చేసేటువంటి పరిస్థితికి వస్తే ఇంక ఏంటమ్మా ఈ రాజకీయ వ్యవస్థ ఎక్కడికి పోతుంది తెలుగుదేశం పార్టీ చూస్తే బీసీలు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి వెనక సపోర్ట్ ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సపోర్ట్ ఎక్కువ మరి ఇటు చూసుకుంటే కాపులు ఎందుకు పైకి రావట్లంటే అసలు కాపులు ఎవరిని కలుపుకోలేరు కాపులు అందుకే ముఖ్యమంత్రి కాపోవడానికి కారణాలు కూడా ఇవన్నీ కొంతమంది అంటున్నారు యాక్చువల్గా కాపులకి అందరితో కూడా సమానంగా నడిచే విధం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాపులు అందరితో కూడా బాగుంటారు కానీ ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏవైతే కొన్ని శక్తులు ఉన్నాయో వాటి వల్లే ఇవాళ కాపులు ఏది కూడా చేసుకోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం అనేది నా బాధమ్మ వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా ఆలోచించే విధానానికి ఈరోజు మా పిల్లలు ఎదిగారు ఎందుకంటే ఫారెన్ వెళ్తున్నారు బయట చదువులుకున్నారు మంచి మంచి ఉద్యోగస్తుల్లో ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీస్ అన్నీ ఎదిగేటువంటి తరుణం కాబట్టి వాళ్ళ రాజకీయాల మీద మక్కువ తక్కువ ఇప్పుడున్న మా పిల్లలు నెక్స్ట్ పిల్లలు జనరేషన్కి కానీ పెద్దలకి నేను చెప్పేది ఒకటే నిజం అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలి మనం తెలుసుకోవాలా పక్కనోడు ఏదో చెప్పాడు వీడు మనకి పడ్డు కాబట్టి వీడి మీద ఏదో ఒకటి చెప్పేటువంటి ధోరణిని మనం మార్చుకోవాలి అని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా నాకు ఒక డౌట్ వచ్చింది మీరు ఇంత మీరు కాపులకు సపోర్టా సామాజిక వర్గానికి సపోర్టా గవర్నమెంట్ సపోర్ట్ అన్న దాంట్లో ఒకటి అడుగుతా ఎందుకంటే మీరు కాపు సామాజిక వర్గం ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ చూస్తేనేమో సీఎం అవడానికి గట్టిగా నిలబడే దాంట్లో సన్నాహాలు కూడా గట్టిగా జరుగుతున్నాయి మరి ఎప్పటి రోజున పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి మీకు ఏదన్నా వచ్చి రావాలని అంటే కనుక ఉండాలి కాపుల సపోర్ట్ మీది కావాలంటే కనుక మీరు వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా టీడీపీ వేరు పవన్ కళ్యాణ్ వేరు అని నేను ఎప్పుడూ అనుకోవట్లా మీరు మొదటి రోజు కాడి నుంచి చూడండి పూర్తి ప్రయాణం వాళ్ళతోనే ఉన్నాడు కాపులతో లేడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ కానివ్వండి నుంచి పక్కన ప్రయాణం కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిచ్చి కూర్చుని మాట్లాడేది కానీ మా కాపు సోదరులు మా కాపు పెద్దలతో ఏ రోజు మీటింగుల్లో కానీ ఎక్కడ ఆయన ఎప్పుడైనా కనిపించారని మీకు అనిపించిందా అనిపించుంటే రెండు చోట్ల గెలిచేవాళ్ళు ఆయన ఎక్కువ ప్రయాణం వాళ్ళతోనే చేస్తారు మాతో కాదు నేనైతే వ్యక్తిగతంగా నేను చెప్తున్నా నేను ఎప్పుడు కూడా ఆయన్ని పరిగణలోకి తీసుకోను ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పిలుస్తారు ఆయన వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతారు ఆయన యాక్టరు బిఫోర్ పొలిటికల్ బిఫోర్ ఆయన యాక్టర్ బీయింగ్ ఏ యాక్టింగ్ టుడే అంతగానే చూస్తాను కానీ అందుకే నేను ఎక్కడ కూడా ఆయన గురించి పట్టించుకొని ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఏమి ఇక్కడ పొలిటికల్ లీడర్ కాదు ఏదో ఒక పార్టీకి వచ్చి ఆయన యాక్ట్ చేసి వెళ్ళిపోతారు అంతేగాని ఆయన ఎక్కువ పరిగణలోకి తీసుకొని మా వాళ్ళు మా పార్టీలో ఉన్న పెద్దలకు కూడా నేను ఇదే చెప్పేవాడిని మనకి కీడు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం మంచితనాన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఆపి
మన మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలను గాని అన్ని పక్కదారి పట్టించేది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు పోరాటం చంద్రబాబు నాయుడు మీదే మాకు ఎప్పుడు మేము ఆయన తో పెట్టుకునేటువంటి పరిస్థితి గాని ఆలోచన గాని మాకు లేదు అసలు టీడీపీ జనసేన పొత్తు ఉంటదంటారా ఆల్రెడీ ఆయనే చెప్పాడు కదమ్మా ఎవరు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇక్కడ ఏదో మీటింగ్ మనం బయట ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా దాంట్లోనే చెప్పారు కదా మేము ముగ్గురం కలిసి వెళ్తామని చెప్పాడు ఏ ఒక్క ఓటు గవర్నమెంట్ అసమ్మతి ఓటు కూడా నేను పోనేవను అంటే మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని ఇంకా అలాంటప్పుడు మేము ఆయన్ని గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా మాకు లేదు ఎందుకు ఈ నిన్నటికి నిన్న మెగా ఫ్యామిలీ కానీ రామ్ చరణ్ అభిమానులు కానీ నాగబాబు అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ సీఎం చేసే దిశగా అన్ని సన్నాహాలు చేసుకొని ఆయన విజయవాడ జరుగుతున్నాయి కదా అభిమానులు అందరూ మీటింగ్లు జరిగినాయి కదా చిరంజీవి గారు చెప్పారా ఇది 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 చంద్రబాబు పక్కాగా చంద్రబాబు నాయుడు గారి డ్రామా చంద్రబాబు నాయుడు డ్రామా ఇదేమో చిరంజీవి గారు చెప్పారా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇల్లు కూర్చున్నారా మీటింగ్ అంటే కాదు కదమ్మా అధ్యక్షులే కూర్చుని అభిమాన అధ్యక్షులే అంటే అమ్మా అదే నేను చెప్పదలుచుకున్నా ఒక చిన్న దగ్గర ఏదో ఒక ఇష్యూ మీద ఒక కాపు సోదరుడినో లేదా ఒక ఎస్సీ సోదరునో ఒక బీసీ సోదరునో ఎవరినో కొట్టంగానే అరే మీ కులస్తుడిని కొట్టేశారు అదిగో అయిపోయింది ఆయన అవతలలో చంపేస్తున్నాడు అని నినాదిచ్చి రెచ్చగొట్టేటువంటి తత్వం ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఆడిచ్చే డ్రామాలో ఇది ఒక భాగం మాకు సంఘాలు ఎక్కువ అమ్మా అభిమాన సంఘాలు ఎక్కువ కుల సంఘాలు ఎక్కువ దాంట్లో ఎవరో ఒకళ్ళని పెట్టమంటే పెడతారు వాళ్ళకి దాంట్లో పార్టీ మనుషులు ఉంటారు దాంట్లో దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తారు దయచేసి ప్రతి ప్రతి ఒక్క చోట మా దగ్గర మా పార్టీలో ఉన్న వ్యక్తి తప్పు చేసిన క్షమించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఎఫ్ఐఆర్ అదే ఉంటుంది సేమ్ ఇదే ఉంటుంది కానీ బయటికి ఎన్ని రంగులు వెళ్తున్నాయి ఎన్ని ఆలోచనలు వెళ్తున్నాయి ఎన్ని పుకార్లు వెళ్తున్నాయి ఈరోజు పేదవాడు ఎవరైతే బిలో పవర్టీ లేని వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ మేము పథకాలు ఇస్తా ఉంటే మధ్యతరగతి కుటుంబాలను రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రం అప్పుల్లో అప్పజెప్పిన బాధ్యత ఇదంతా కూడా ప్రజలు గుర్తెరగల ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పారు ఈ రాష్ట్ర రెవెన్యూ వచ్చే పరిస్థితి కూడా లేదు అన్నీ వచ్చే పరిస్థితిని అంతా కూడా అక్కడ వదిలేసి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నిర్వహించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తులు ఫ్యామిలీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాలని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని తాపత్రయపడి రెవెన్యూ తీసుకొచ్చి కేంద్రానికి కానీ బయట నుంచి కానీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇవన్నీ చేస్తా ఉంటే ఐదు రోడ్లు గోతులు పడిపోతున్నాయి అంట పరిశ్రమలు కోవిడ్లో అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు ఒక పక్క వరల్డ్ వార్ జరుగుతూ వచ్చే పరిస్థితి ఉందని ఆయిల్ రేట్లు క్రూడ్ రేట్లు క్రూయిల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అన్ని రాష్ట్రాలది ఇదే సమస్య ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిపోతుంది ఇదే వాడి ప్రయత్నం ఇదే వాళ్ళ ప్రయత్నం ప్రజలు నేనేది మీ ద్వారా అందరు సోదరులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి మీరు చూసుకోండి ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా ప్రతి చోట కూడా స్త్రీలు సగభాగం రాజకీయాల్లో కూడా మీరు వేసే కమిటీల్లో కూడా ఉండాలని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అది తూచా తప్పకుండా జరిగే చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బోటకు మాటలు కాదుగా ఆ కోణం నుంచి ప్రజలు ఎందుకని ఆలోచిస్తారు అని చెప్పి నా బాధ నా ఆవేదన ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాంట్లో కనపడిపోద్ది ఇతను నిజమా అబద్ధమా మరి ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఏమి సుఖపడ్డారు ఆయన
ये चूर पैस्थित आयन की लेदे नित्य प्रजल गुरी नित्य मल्ल एद प्यस् वे इन संवस प्यस् असल राड़ा अम्मा ये रोजना हईदराबाद हेल्थ चूसरा जगनमोहन रेड्डी गार मुख्यमंत्री अन तरह असल चंद्रबाबु नायडुकि इक्कड इल्लुंदा असल चंद्रबाबु नायडु मन मन जिल्लावाडा पवन कल्याण मन जिल्लावाडा जगनमोहन रेड्डी गारु मन जिल्लावाडु आयनकि ओक इल्लु कट्टुकुन्नाडु सोंत इल्लु आ सोंत इंट्लोने उंटुन्नाडु ई रोजुकि इक्कडि नुंचि परिपालन चेस्ता उन्नाडु मीरु अदि एंदुकु मर्चिपोतुन्नारु రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నమ్మలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలా అంటే ఇక్కడ వాళ్ళకి తగ్గట్టు వసతులు ఉండో ఇక్కడ వాళ్ళకి తగ్గట్టు ప్రపంచాలను మెచ్చించేటువంటి రాష్ట్రం కాదు అనే భావంతోనే ఇక్కడ ఇల్లు కట్టలా తాత్కాలికమైన ఇల్లే అన్యాయానికి అంటే తాత్కాలికమైన రాష్ట్రం ఏమన్నా ఆయనకి ఆయనకి నిజం హైదరాబాదే దయచేసి ప్రజలు కూడా అందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ రోజు పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివినట్లే గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎంత డబ్బు ఖర్చు పెడితే అది జరిగిందమ్మది ప్రతి పిల్లలు ప్రతి పిల్ల పేరెంట్స్ గుండి మెచ్చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ లేవే ప్రైవేట్ దోపిడీ లేదే ఈ దోపిడీ చేసినంత వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అనాయిలే ఎక్కువ దోపిడీ ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకు తినింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనాయిలే అతను సంబంధించినటువంటి వాళ్ళే ఆ వ్యవస్థని ఆపి గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క మండలాల్లో ప్రతి ఒక్క డివిజన్స్ లో ప్రతి ఒక్క వార్డుల్లో సచివాలయాలు పెట్టి రూపుని మార్చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మర్చిపోతారమ్మా ప్రజలు ఓటేసేవాడికి ప్రతి ఒక్కడికి కూడా ఆ రోజు ఈయన చేసిన మంచి అనేది గుర్తొస్తుంది నీ మాట ఇని ఒక 10 రోజులు బాధపడతారేమో ప్రతి కులాన్ని రెచ్చగొడుతున్నావు ఎస్సీలను రెచ్చగొడుతున్నావు కాపులను రెచ్చగొడుతున్నావు బీసీలను రెచ్చగొడుతున్నావు ఏ ఆ కుటుంబాలు బాధపడినప్పుడు రేపు తెలియదా ఈ బాధ ఎవడ పెట్టాడు అనేది ఇదన్నిటికి మూల కారణం చంద్రబాబు అని తెలిసిన రోజు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా అది దయచేసి ఇవన్నీ ఆలోచన చేయమని ప్రజలను మీ ద్వారా నేను కోరుతా ఉన్నా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమి ఖాయం వైసీపీ ఓడిపోవడం ఖాయం మేము ఇంట్లో కూర్చుంటే గెలుస్తామమ్మా ఆ దమ్ము ఆ సత్తా మాకుంది ఇంట్లోకి వచ్చింటే గెలుస్తారా నిజం ఇంట్లో ఉంటే గెలుస్తుంది ఎందుకంటే నిజంగా చెప్తున్నా రియల్ గా ఇంట్లో ఉండి గెలవడం ఏంటి అర్థం కాలేదు ప్రతి మహిళ నడుం బిగిచి ఓటేస్తారు ఎందుకంటే అమ్మా ఈ రాష్ట్రంలో ఆయనకి అండ దండ స్త్రీలే ప్రతి ఒక్క పదకాన్ని ప్రతి ఒక్క కుటుంబం నడిపే బాధ్యత స్త్రీదే పిల్లల చదువు కాడి నుంచి భర్తకు భోజనం పెట్టేంత వరకు భర్తకి అన్ని చూసేంత వరకు కూడా స్త్రీనే ఆ స్త్రీని గౌరవించే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి పెద్దగా ఆవిడకి అకౌంట్కి వేస్తే ఆ కుటుంబ ఎత్తిరిల్లిద్ది మగవాళ్ళకి వేస్తే మళ్ళీ వేరే ఆటలు మేము పెట్టి డబ్బు పోగొడతారేమోనని ఆ కుటుంబ పెద్దని అకౌంట్లకి డైరెక్ట్ నేరుగా ఒక రూపాయి గవర్నమెంట్ పైన వదిలితే అమ్మా 20 పైసలు కిందకి లేదు ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందర్ని గుండిమే చేసుకొని చెప్తా ఉన్నా మీకు ఎక్కడన్నా ఎవరన్నా రూపాయి అడిగి మీకు ఈ పథకాలు ఇచ్చారా ఎక్కడన్నా అవినీతి జరిగిందా లేదే ఎక్కడ అవినీతి జరగకూడదని ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దాంట్లో వాలంటీర్స్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి నేరుగా అంతకుముందు నేను 2005 లో కార్పొరేటర్గా లైన్లో నుంచో పెట్టి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ముసలి వాళ్ళకి ముసలి వాళ్ళకి బాగా ఎండ ఉంటే షామినాలు వేసి ఇవన్నీ చేసేవాళ్ళం వాళ్ళు నుంచోలేక కళ్ళు తిరిగి పడిపోయినటువంటి రోజులు కూడా మేము చూసాం ఒక్కొక్కసారి వాళ్ళు ఈ కంప్యూటర్ ఈ ఆన్లైన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయక తంబు పడక
వాళ్ళు పూట రోజు అక్కడ కూర్చొని పొద్దున వచ్చేవాళ్ళు రాత్రి వరకు అక్కడే కూర్చునే పరిస్థితులు మేము గమనించాం. మరి ఆ బాధలు ఇప్పుడు ఏం లేవే? ప్రతి ఇంటికి ఒక అన్నలాగా ఈ రాష్ట్ర పెద్దగా డైరెక్ట్ నేరుగా వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చేతితో ఇస్తున్నట్టు పంపిస్తున్నాడు ఆయన. అది ప్రతి ఒక్క మనిషి మర్చిపోకూడదని మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ ఒక్క లంచం లేకుండా, ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఆ కుటుంబంకి తీసుకెళ్ళి అందించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. 100% గెలవలేరమ్మా. అప్పుడు ఇంకా ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం. మేము తిరగకూడదు, తిరగవసల పొత్తు పెట్టుకుని ఇంట్లో ఉండే గెలుస్తారు. 100% మీ కాపు సామాజిక వర్గం మొత్తానికి మీరు ఇచ్చే ఒక మంచి సందేశం ఏంటి? ఈ రాష్ట్రంలో మీ అందరి మీ అంతరాత్మలకు తెలుసు, మీకు తెలుసు, మనం ఎక్కువ శాతం మంది ఉన్నామనో లేకపోతే ఇంకోటో కాకుండా ఆలోచన విధానంతో ముందుకు పోయి సమిష్టిగా మన మంత్రులను కానీ మన ఎమ్మెల్యేలను కానీ గౌరవం వాళ్ళకు కూడా గౌరవం తెప్పించి మనం గౌరవం పొంది మనం ప్రూవ్ చేసుకున్న ఆ రోజున మనల్ని అందరూ గౌరవిస్తారు. దయచేసి మనకి నోటికి ఒక మాట వచ్చింది కదా అని ఆ మాట మాట్లాడేయటం వల్లే మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి దయచేసి మీరు అందరూ గుర్తెరగాలి. కేవలం కాపులకి న్యాయం జరిగిందంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి వల్ల జరిగింది. ఈరోజు మళ్ళీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుందని చెప్పి దయచేసి అందరూ తెలుసుకోమని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరికీ మీకు కృతజ్ఞతలు చెప్తూ తెలుసుకున్నామ్మా. చూశారు కదా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరింటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.